हाई अंडी इरोजु रेसिपी वच्चेसी कैप्सिकम मसाला मुंदुगा कावाल्सिन पदार्थालु पच्ची मिर्ची ओक उल्लिपाय कैप्सिकम कट चेसुकोनि पेट्टुकोवाली कैप्सिकम नी इला कट चेयालंडी इला फोर अव्वाली कट चेस्ते इला कुक अयेटप्पुडु इंदुलो मसाला फिल अवुतुंदंडी इला पक्कन पेट्टेसुकोनि स्टव ऑन चेसि ओक पैन लो मसाला रेडी चेसुकोवालंडी मसाला की నువ్వులు పల్లీలు స్టవ్ సిమ్లో పెట్టాలి నువ్వులు పల్లీలు అన్నీ వేసేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా మిక్స్ చేయాలండి ఇలా ఇలా మిక్స్ చేయాలండి స్టవ్ సిమ్లో పెట్టి బాగా కలర్ చేంజ్ అవ్వాలి ఇవి లేదంటే పచ్చిగా ఉండిపోతాయి కదా ఇలా కలర్ చేంజ్ చూడండి ఫ్రై అయ్యింది కదా అండి ఫ్రై అయిన తర్వాత మసాలా తీసుకోవాలి దాల్చిన చెక్క రెండు ఇలైచి మూడు లవంగ కొన్ని మిరియాలు సాజీరా తీసుకుంటానండి ఇందులోనే వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా ఇందులోనే ధనియాలు వేసుకుంటున్నానండి నేను పౌడర్ యూస్ చేయను ఇలానే యూస్ చేస్తాను ఇలా ఇవన్నీ మసాలా రెడీ అండి ఇంకొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసేసుకోండి కర్రీకి బిర్యానీ ఆకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు అవి చిన్నగా ఉన్నాయి కదండి బిర్యానీ ఆకు అందుకే నేను 2 వేసాను మీరు ఒకటి వేసుకున్నా సరిపోతుంది చాలా చిన్నగా ఉన్నాయండి ఒక రెండు వేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ ఆయిల్లో బాగా వేగాలండి ఇలా ఇంకొక సైడ్ మిక్సీ పట్టేసుకుందామండి మసాలా అంతా ఇలా నా మిక్సీ అవ్వాలి చూడండి ఇలా పౌడర్ లాగా కొంచెం కచ్చపచ్చగా కావాలి మరీ మెత్తగా కాకుండా అందులోనే కొంచెం నేను చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మిక్సీ అయిన ఇలా పేస్ట్ అవ్వాలండి ఇలా ఓకే ఇక్కడ ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాయి కదా ఇందులో కొంచెం పసుపు స్టవ్ అయితే సిమ్లోనే ఉందండి ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను రెండు బాగా మిక్స్ కావాలి మిక్స్ చేయాలి స్పూన్తో నేను మిక్స్ అయ్యి నూనెలో బాగా వేగాలి పచ్చి వాసన అంత వెళ్ళిపోవాలండి ఇలా చూడండి ఫ్రై అయింది కదా ఇందులోనే క్యాప్సికం వేసేస్తున్నానండి డైరెక్ట్గా స్టవ్ అయితే సిమ్లోనే ఉంది ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో ఇలా మిక్స్ చేయాలండి అన్నీ ఇలా మిక్స్ చేయాలి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉందామండి సిమ్లోనే పెట్టి మసాలా ఉంది కదండి ఇది ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం డైరెక్ట్గా మసాలా అంతా వేసేసుకున్నాను నేను కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు కారం వేస్తున్నానండి ఇప్పుడు కారం వేసుకున్నాం కదా సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటున్నాను మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయాలండి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మిక్స్ అయింది కదా అలా ఇలా ఉడుకుతుంది కదా అండి
ఇప్పుడు లిడ్ పెట్టేసుకున్నాము, మూత పెట్టేసాము. ఒక 5 మినిట్స్ పెడదామండి. సిమ్లోనే పెట్టాలి స్టవ్. చూద్దామండి, ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఓకే, అయినట్టే అండి. ఇంకా ఇంకేం మసాలాలు యాడ్ చేయనండి నేను, అంతే అదే మసాలా యూస్ చేస్తాను. లాస్ట్ ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకుందాము, కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని పెట్టేసుకోవడం. ఇంకా రెడీ అయినట్టే అండి. ఇంకొక 2 మినిట్స్ పెట్టేద్దాము. ఇది మసాలా కర్రీ అండి. రైస్లో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, బిర్యానీ చేసినప్పుడు కూడా ఈ మసాలా చాలా బాగుంటుంది అండి తినడానికి. ఇలా అయితే నేను చేసుకుంటాను. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా. ఇంకొక 2 మినిట్స్ పెట్టేద్దాము. లిడ్ పెట్టేద్దాము, మూత పెట్టేసి. చూడండి, మూత తీసాను. చూడండి రెడీ అయిందండి. టోటల్ ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు రెడీ అయిందండి. చూడండి రెడీ అండి క్యాప్సికమ్ మసాలా.